నిన్నటికి ఒక సంవత్సరం అయింది ప్రథమ వార్షికోత్సవం నిన్న చేద్దాము అనుకున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా మళ్ళపూడి వారి జయంతి రోజు చేశాము అయితే చాలామంది అతిథులు 28వ తారీఖు మళ్ళపూడి వారి జయంతి కార్యక్రమాలు హైదరాబాద్లో ఉండటం వల్ల అక్కడే అటెండ్ అవ్వడం వల్ల మనం ఒకరోజు తర్వాత ఈ జయంతిని జరుపుకుంటున్నాము ఇప్పుడు మన ముఖ్య అతిథి డాక్టర్ సుశీలమ్మ గారిని ముళ్ళపూడి వారి విగ్రహానికి పూలదండ వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మొదలు పెట్టాము బాపు రమణ బాలు కళాపీఠం ద్వారా కిందటి సంవత్సరం 28వ తారీఖు అవార్డు ప్రదానం కూడా చేయడం జరిగింది మీకు తెలుసు పెద్దవాళ్ళను మహనీయులను స్మరణించుకుంటే అది ఎంతో మంచిదని స్మరణ మరణాన్ని కూడా వెరణింపజేస్తుంది వారు చిరంజీవులుగా మన హృదయాల్లో మన సమాజంలో నిలిచి ఉంటారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము అలా తెలుగునాట ప్రతి మదిలో శాశ్వత ముద్ర వేసిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఈ రోజున మన మధ్య లేకపోయినా వారి రచనలు వారి మాటల ద్వారా ఎన్నో విజయవంతమైన సినిమాలు మన హృదయాల్లో నిలిచే ఉంటాయి నిజానికి రమణ అని విడిగా చెప్పలేము సాహితీ కవలలు బాపు రమణలను విడదీయలేము రమణ గారి పేరు ఎక్కడుంటే బాపు గారు అక్కడ ఉన్నట్లే వారిద్దరిని మనం స్మరించుకుంటూ ఈ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇవాళ కూడా కిందటి సంవత్సరం లాగానే ముళ్ళపూడి వారి సాహితీ పురస్కారాలు ఇచ్చుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాము నిజానికి ఈ సంవత్సరం చాలా భారీగా చేద్దాం అనుకుని కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల నేను ఇది కొంచెం భారీగా చేయలేకపోను ఎందుకంటే డిసెంబర్15 బాపు గారి జయంతి చాలా అద్భుతంగా చేశాను హిందూ కాలేజీ ఫార్మసీలో మన శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు కూడా వచ్చారు ఆ రోజున చాలా పెద్ద సభ ఏర్పాటు చేశాను అయితే ఈసారి ఒక కారణము ముళ్ళపూడి వర వెంకటరమణ గారి అబ్బాయిని మనం పిలిచి ఉన్నాము అయితే వారు రాలేదు అని చెప్పిన తర్వాత మనము వారిని స్మరించుకుంటూ ఖచ్చితంగా ఇది సభ చేయాలి ఎస్ఎస్ లక్ష్మీనారాయణ గారికి స్వాగతం సాహిత్య సమాఖ్య కార్యదర్శి వారు గుంటూరులో అద్భుతమైన సాహిత్యవేత్త వారు వారి వల్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గుంటూరులో ముఖ్యంగా ఉగాది సంబరాలు వారు చేసినట్టు ఇంకొకటి చేయలేరు వారికి స్వాగతం సో ముళ్ళపూడి వారిని స్మరించుకుంటూ వారి ఏ ఏ అంశాల్లో అయితే నిష్ణాతులో వారికి ఆ రంగాల్లో ఉన్న వారికి మనం సత్కారాలు చేసుకుంటూ ఈ జయంతి ఉత్సవాలని మరొకసారి జరుపుకున్నాం కిందటి సంవత్సరం సాహితీ అవార్డు శ్రీ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు గారికి ఇచ్చున్నాము అలాగే డైరెక్షన్ నాటకం వీటిలో హనుమంతరావు గారికి ఇచ్చున్నాము ఆర్ట్లో ఉస్మాన్ గారికి ఇచ్చున్నాము బాలు గారి ద్వారా అది అప్పుడు ఈ కళాపీఠ ముగ్గురికి సంబంధించి కాబట్టి ముగ్గురు మూడు రంగాల్లో ఉన్న అందరికి ఇచ్చాము అమ్మపట్టు గారికి స్వర సత్కారం ఇచ్చాము ఈ సంవత్సరం ఇది ఈ జయంతి ముళ్ళపూడి వారి జయంతి కాబట్టి ముళ్ళపూడి సాహితీ సత్కారము ముళ్ళపూడి వారు బాల సాహిత్యం మీద ఎంతో కొనియాడదగిన కృషి చేశారు కాబట్టి వారి గుడుగుని బుల్లి అల్లరి పిడుగు గుడుగుని మన మదిలో మన మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేలా చేశారు కాబట్టి బాల సాహిత్యంలో కూడా ఈ సంవత్సరం అవార్డులు ఇస్తూ వస్తున్నాము ఈసారి ఇద్దరిని మనము ఆ పురస్కారాలతో సత్కరించుకోబోతున్నాము
अलागे मुल्लपूडी वारु उदय भानु गारु पत्रिक स्थापिंची अप्पट्लो इंत प्रिंट मीडिया लेनप्पुडु कूडा वारु साइक्लोस्टेल मेषीन कोनि आ पुस्तकान्नि स्थापिंची आ रोज नडिपि मिगता चाला पत्रिकल्लो वारु संपादकुलुगा पनिचेसि तर्वात सिनिमा रंगंलो रावडं जरिगिंदि मनंदरिकी तेलुसुदि अला पत्रिका संपादक रंगंलो कूडा ओकरिकि అవార్డు ఇస్తున్నాం ఈ రోజున కొన్ని సస్పెన్స్ గా మళ్ళీ చెప్తాను అవి ఇలాంటి ముళ్ళపూడి వారికి సంబంధించిన అవార్డులు నాలుగు ఇవాళ మనం ఇవ్వబోతున్నాము ముళ్ళపూడి వారు మీకు తెలుసు వెంగ్యానికి చాలా ప్రసిద్ధి ఆయన వెంకటరమణ అని కొంతమంది అన్నారు నేను రమణ అన్నాను ఎందుకంటే వారు రుణానంద లహరి అని ఒక అద్భుతమైన అప్ప కవి రాశారు అప్పులు మనల్ని ఎంత బాధిస్తాయి అప్పులు సమాజంలో అందరి జీవితాల్లో అవి పెనవేసుకొని మమేకమై ఉంటాయి అప్పులు అనేవి వాటిని గొప్ప తెలుగు రచయితల్లో ముళ్ళపూడి రమణ వెంకటరమణ ఒకరు అందుకే వారిని వాళ్ళ స్మరించుకుంటున్నాము వారు రెండైనా మన తెలుగు లోగిళ్ళలో ముత్యాల బొగ్గు వేసి గౌరవంత దీపం పెట్టారు ఇప్పుడు వారిని మనం బాపు రమణని నిజంగా ఆహ్వానిద్దాం ఒక ముచ్చాల ముగ్గు వేసి గోరంత దీపం పెట్టి వారిని మళ్ళీ ఈ లోకంలోకి ఆహ్వానిద్దాం బుడుగు పాపం దాదాపు 10-12 ఏళ్ళైంది మన రమణ గారు చనిపోయి వాళ్ళ 91వ జయంతి జరుపుకుంటున్నాము ఈ బుడుగు పాపం అనాథలాగా తెలుగు లోగిళ్ళలో వాళ్ళ డాడీ కోసం వాళ్ళ నాన్న కోసం డాడీ అనగొడుతున్నాం నిజంగా అయితే వారి డాడీ మమ్మీల మీద చాలా చమత్కృతులు చమత్కారాలు చేశారు మాట్లాడారు సో గురుగు గవర్నమెంట్ ఇచ్చే ఉచితాల కోసం అంతర్లాడుతున్న పిల్లలే మనకు కనపడుతున్నారు ఇప్పుడు ప్రతి లోగిల్లో కూడా సో పదాల విలుపు సటైర్ చరుపు పేరడీల వరవడి ఉపమానాల జీడిపప్పు ఉపమానాల జీడిపప్పు అందులో కొంచెం చమత్కార పొడి ఇది రమణ గారి స్థూలంగా వారి రచన మనకు కనపడే ధోరణి ఇలా విభిన్న రుచుల సమాహారం ముళ్ళపూడి వేడి వారి రచనల మెను అలాంటి గొప్ప మెనుని మనం రుచి చూసాము వారి రచన చదివిన వారికి ఇది అర్థమవుతుంది అలాంటి రచనల్లో ఇలాంటి రుచులెన్నో చూసిన ప్రొఫెసర్ డాక్టర్ సుశీలమ్మ గారు మన మధ్యన ఉన్నారు వారు ముళ్ళపూడి వారి अन्नी रचन मीद परिशोधन चेसी आ साहित्य ग्रंथा की श्री ముళ్ళపూడి వెంకట రమణ रचन परशील अने ग्रंथा की डाक्टरेट पंदु उन्नारु वारु इवाड़ मन मध्य मुख्य अतिथि उन्नारु अंटे वारी रचन अंत अद्भुतमैनवि परिशोधन चेसी मुंदु तरालकु अंदिंचाल्सिन बाध्यतनु गुर्तु चेसे అంత మంచి రచనలు వారు చేసి ఉన్నారు యాక్చువల్లీ రమణ మనకి ఒక హాస్య రచయితే కాదు వారు మధ్యతరగతి మనసుల్లో మధ్యతరగతి మనసుల్లో నిలిచిపోయిన ఒక మహా రచయిత శ్రీశ్రీ కష్టజీవికి అటువంటి నిలబడేవాడు కవి అని చెప్పాడు అయితే రమణ పేరులో ఉన్న మా మధ్యతరగతి వారిని ఆవిష్కరిస్తుంది మన మనసులో వారు ఎన్నో కథలు రచనలు మధ్యతరగతి వారిని వారి బాధలను వారి అప్పులను వారు రాజకీయ నాయకుల చేతుల్లో ఎలా మోసపోతుంటారు ఇవన్నీ కూడా చక్కగా మనకి వివరించారు అలాగే ఎన్నో రచనలు చేసిన రమణ గారిని స్మరించుకోవడం నిజంగా మనకి ఇవాళ సుదినము బాపు రమణలు మనకు తెలుసు సాహితీ కవులను వారు విడదీయలేము బాపు పదాలతోటి చమత్కారం చేస్తే బాపు బొమ్మలు రమణ పదాలతో చమత్కారం చేస్తే బాపు బొమ్మలు పదాలతోటి అవే మాటలను విరుపులతో విరుపులుగా మనకి చూపిస్తూ ఉండేవి వారి సినిమాలు కానీ వారి స్క్రీన్ ప్లే కానీ పద విన్యాసం ముళ్ళపూడి వారి రచనలకు ఒక పెట్టని ఆభరణం ఇది రుణ రమణీయంలో చాలా అద్భుతంగా మనకు కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత మన సుశీలమ్మ గారు చేయని మనకు రుచి చూపించిన అంశము కోతికమ్మచ్చి వారి ఆత్మకథ మూడు భాగాలుగా కోతికమ్మచ్చి రూపంలో మనకి
స్వాతి వీక్లీలో వరుసగా రావటము అది మనందరం ఎంతో ఆస్వాదించి ప్రతి వారం ఎదురు చూసేలా చేసిన ఒక గొప్ప రచన అది నేను కూడా ఎదురు చూసేవన్న ఆ స్వాతి కోసం స్వాతిలో అప్పుడు నేను రెండు మూడు వారి గురించి రాసినవి కూడా పడినవారు వారి గురించి నేను కవితలు అలాంటి రాశాను వారి గురించి ఇద్దరి గురించి బాపు రమణుల గురించి సో అలాంటి బాపు రమణులను మనం స్మరించుకుంటూ ఇవాళ ఈ సభను జరుపుకోవటం నాకైతే ఒక అభిమానిగా వారి అభిమానిగా చాలా ఆనందం ఉంది అలాగే ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి రావటము ఈ సభలో పాల్గొనుకోవడం నాకు ఆనందంగా ఉంది ముల్లపూడి గారు 1962లో మన చాలా మంది ఇక్కడ పుట్టి ఉండము అలాంటి 1962లోనే వారి సినీ ప్రస్థానం మాటల తూటాలతో జరిగింది 1962లో మొట్టమొదటి రక్త సంబంధమైన సినిమాకి వారు మాటలు రాశారు చాలా మంచిగా హిట్ అయిన అద్భుతమైన దృశ్య కావ్యం అది సో అలా వారు 1987 వరకు 27 సినిమాలకి మాటలు రచించారు అలాగే బాపు తోటి ఎన్నో బాపు గారు చేసిన దర్శకత్వం చేసిన ఎన్నో సినిమాలకు వారు మాటలు రాశారు అలా స్క్రీన్ ప్లే ఇచ్చారు అలాంటి మిత్రద్వయము ఇవాళ మన ముందు లేకపోవటం మనకి తెలుగు వారికి దురదృష్టమే కానీ వారిని స్మరించుకోవడం మాత్రం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను వారిని అలా స్మరించుకోవటమే ఆ స్మరణే వారికి మరణం లేకుండా చేస్తుందని అనుకుంటాను నేను ఈ రెండు మూడు రోజుల నుంచి వారు మాటలు రాసిన 27 సినిమాలకి ఒక గజల్ రాద్దామా అనిపించింది 27 మా సినిమా పేర్లతోటి అయితే రెండింటి మాత్రం నాకు అసలు పడలేదు మంగులు పడలేదు 25 అయితే 25 సినిమా పేర్లతోటి గజల్స్ రాశాను అవి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను మీకు వినిపిస్తున్న చిన్న ప్రయత్నం చేస్తాను గోదావరి గలగలలే వినిపించను ముళ్ళపూడి తెలుగింటన పతపతలతో మురిపించను ముళ్ళపూడి ఇక్కడ వినిపించను మురిపించను ఉదయించను ఇలాంటి కాఫీయాలతోటి ఈ గజల్స్ రాశాను రక్త సంబంధం ఫస్ట్ ఆయన 1962లో రాశారు మొట్టమొదటి మాటలయ్య రక్తబంధ సంబంధం చిత్రసీమ సినిమాయగా ఉదయించను ముళ్ళపూడి రెండో సినిమా మూగ మనసులు తెలుగువారి మూగ మనసులెరిగినాడు అద్వితీయ ద్వితీయ చిత్రం కాబట్టి చిత్రముగా వెండితెరను విరచించను ముళ్ళపూడి వెండితెరను విరచించను అలాంటి ఒక మంచి సినిమా మూడు మనసులు కొత్తలో వారు మాటలు రాసి కొత్తలోనే మంచి హిట్ అందుకున్న ఒక సినిమా అది ముచ్చటగా మూడు చిత్రం దాగుడు మూతలుగా మంత్రమేసిలో బిళ్ళను తెరిపించను ముళ్ళపూడి అప్పుడు అందరూ ఉలికిపడి తెలుగువారు ఇంత మంచి మాటలు రచయిత ఎవరు ఉన్నారు ఇప్పుడు మనం త్రివిక్రమ మాటల మాదిరిగా అనుకుంటాం మీరు అప్పట్లోనే అద్భుతంగా మాటలు రాసిన ఒక సినీ కవిగానే వారు ప్రసిద్ధి చెందారు వారు పుస్తకాలు అయితే ఇప్పుడు మనకి వారు చనిపోయిన తర్వాత అవి ఎన్నో సంపదాలుగా రావడం వారు చదవడం జరుగుతుంది తెలుగోడి మదిలోన అక్షరాల గుడి కట్టి అందులోన గుడి గంటలు మోగించను ముళ్ళపూడి ఈ గుడి గంటలు అనే సినిమాకి రాసిన ఒక ఉంది ఐదవధిక మాటలనే నోటులుగా మార్చినట్టి జమీందారు సినిమాగా తెలిగించను ముళ్ళపూడి జమీందారు సినిమాని అద్భుతం హిట్గా ఇచ్చాడు అద్భుతమే ఆరవది డైలాగుల మిఠాయిలను తేనె మనసులన్నిటికీ తినిపించను ముళ్ళపూడి తేనె మనసులన్న సినిమా ఇది సప్తవర్ణ ప్రేమ విల్లు ప్రేమించి చూడమన్న ప్రేమించి చూడు సినిమా ఇది ప్రేమించి చూడమన్న లేలేక హృదయాలను కదిలించను ముళ్ళపూడి అష్టమైన నవమైన తెలుగు భాష దేవేరికి నవరాత్రి ఉత్సవాలు జరిపించను ముళ్ళపూడి ఇది ఐదవ సినిమా 8వ సినిమా నవరాత్రి సినిమా పేరు నవనవలాడు సినిమాలు తెలుగులోనే నవ్వు నటుల కన్నె మనసులని దోచి అలరించను ముళ్ళపూడి కన్నె మనసులన్న సినిమా ఇది 9వది 10 కాలాల పాటుగా మన్ను నటుల చిత్రాలను
ప్రాణమిత్రులుగా మదిన పూయించిన ముళ్ళపూడి ప్రాణమిత్రులన్న సినిమా. బుల్లి పిడుగు పుడుగు చేత ప్రైవేటు మాస్టారు పెద్దవారి మనసు కూడా కరిగించిన ముళ్ళపూడి ప్రైవేటు మాస్టర్ అనే సినిమా కూడా తీశారు వాడు. మన ఈ పొడుగు చేత ప్రైవేట్ మాస్టర్ని చాలా జోక్స్ చాలా చమత్కారం ఎన్నో రాశారు పొడుగుతోటి వారు రాయించారు ప్రైవేట్ చెప్పే మాస్టర్ల గురించి. అది కూడా సినిమా తీశారు వారు. రాముడిని రెండు జడల సీతమ్మను కనుల ముందు చిన్నారి పాపలుగా నెరిపించిన ముళ్ళపూడి చిన్నారి పాపలు అనే సినిమా తీశారు. వారికి బా ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళిద్దరికి చాలా ఇష్టం. అలాంటి సినిమాలు కూడా వాళ్ళు రచనలో ఉన్నాయి, సినిమాల్లో కూడా ఉన్నాయి. అట్లాగే మనకి బాలరామా ఇట్లాంటి వాటిలో వాళ్ళు ప్రయోగాలు చేసిన గొప్ప సాహితీ కవలలు. కథయే కథానాయకుడు బాపు రమణుల చిత్రము ముచ్చాల ముగ్గులయ్యి పొలకించిన ముళ్ళపూడి. ఇక్కడ కథానాయకుడు చిత్రం సినిమా బలే రంగడు ఘన విజయం చూశాక పద్నాలుగు లోకాలను విహరించిన ముళ్ళపూడి. పద్నాలుగో సినిమా బలే రంగడు. ఆ ఇంట్లో చూసినప్పుడు వాళ్ళకి అప్పుడే కొంచెం కొంచెం మీడియా రావటము వాళ్ళ గురించి బాగా తెలియటం జరిగింది. బాపు స్నేహ బలమితో ముహూర్త బలమెప్పటికీ నమ్మతని నమ్మినట్టుల కనిపించిన ముళ్ళపూడి. బాపు ఆ స్నేహ బలంతో వాళ్ళు ముహూర్త బలంగా సినిమా తీశారు. అయితే ఆ స్నేహ బలమే ఆయనకి అది ముహూర్త బలం సినిమా తీయడానికి కారణమైంది. పదహారో సినిమాగా ఆస్తులు అంతస్తులు శిఖరాగ్రా విజయమును తిలకించిన ముళ్ళపూడి. ఆస్తులు అంతస్తులు అనే సినిమా అద్భుతమైన హిట్ అయింది అప్పట్లో. అన్నదమ్ములు స్నేహితులు అలిపెరగక శ్రమ పడుతూ సానుకూల దృక్పథాన పయనించిన ముళ్ళపూడి. అన్నదమ్ములు అనే సినిమా 1969. శ్రీమంతుడు కాని రమణ అక్కినేని హీరోగా వెండి తెరన మనీ మొక్క మొలిపించిన ముళ్ళపూడి. ఇది శ్రీమంతుడే సినిమా. చాలా డబ్బులు తెప్పించింది అంటే వీళ్ళకి వచ్చుండకపోవచ్చు, ఆ దర్శక నిర్మాతలకు వచ్చుంటే. అయితే వీరు రాసిన మాటలు రాసిన అద్భుతమైన సినిమా. పుత్రోత్సాహము తోడన గారాభము చేసినంత తల్లిదండ్రుల సుపుత్రుడిగా అనిపించిన ముళ్ళపూడి. ఈ సినిమా పేరు సుపుత్రుడు. చీకటిని వెలుగులను నలుపు తెలుపు సినిమాల్లో ధైర్యంగా స్వాగతించి ఎదిరించిన ముళ్ళపూడి. ఇది చీకటి వెలుగుల సినిమా. బాక్స్ బద్దలైతే పదునైన మాటలతో జేబు దొంగ సొమ్ములతో మరిపించిన ముళ్ళపూడి. జేబు దొంగ సినిమా. జేబు దొంగ అనే పేరు పెట్టి కూడా అది కూడా హిట్ చేశారు. సంక్రాంతి గోదావరి రమణికంతో ఇంపంట. సంక్రాంతి గోదావరి అని చాలా ఇష్టం వాళ్ళకి. కొత్తల్లుని భోగిమంట చూపించను ముళ్ళపూడి. కొత్తల్లుడు అనే సినిమా ఇది. వాళ్ళకి సంక్రాంతి అంటే చాలా ఇష్టం. అందగాడు సోగ్గాడు జూదగాడు కాదేది సినీ పేరు కనర్హమని వినపించను ముళ్ళపూడి. ఈ సినిమా పేరు జూదగాడు. అలాంటి సినిమా కూడా హిట్ చేశారు వాళ్ళు. కొంగు చాటు మొగుడేగా కొత్తపేట రౌడీ అని బాపుగారి మదిలోన మిగిలించిన ముళ్ళపూడి. కొత్తపేట రౌడీ ఇది కూడా ఒక సినిమా వాడు తీసింది. ఆ రౌడీని కూడా హీరోని చేశారు. అసలు చేయడం అనేది వాళ్ళ మాటల చతురత వల్ల బాపు గారి దర్శకత్వ ప్రతిభ వల్ల జరిగి ఉండొచ్చు. అలాంటి రమణ గారిని స్మరించుకుంటూ బాపు రమణ బాలు కళాపీఠం స్థాపన ఉద్దేశం తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నా ఈ ముందు మాటలతో ఇప్పుడు పివి సుబ్బారావు గారు బాపు రమణ కళాపీఠం గురించి వారికి కూడా తెలుసు, అలాగే వారు రమణ గారి గురించి కూడా క్లుప్తంగా చెప్తారు. థ్యాంక్ యూ సార్. వెంకట సుబ్బారావు పివి సుబ్బారావు గారిని లక్ష్మణ్ గారు కూడా ప్రశంసని అంశాలు ఉండవు. వారికి అన్ని అన్నింటి గురించి తెలుసు, బాపు గారి గురించి రమణ గారి గురించి అందరూ. సో అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉంటుంది. వారిని కూడా మనం స్టేజ్ మీద ఆహ్వానించుకోవడం మనకు ఒక గర్వ కారణం. ఇప్పుడు నేను ఇందాక నుంచి అనౌన్స్ చేయలేదు, మనకి పురస్కార గ్రహీతలు ఇవాడ పత్రికా రంగంలో ముళ్ళపూడి పత్రిక సంపాదక పురస్కారం కలిమిశ్రీ గారు. కలిమిశ్రీ గారు ఒక్కసారి మళ్ళీ చివరిలో ఒకసారి రండి. కలిమిశ్రీ గారిని అందరు చూద్దాము. వారు విజయవాడ నుంచి వచ్చారు, వారిని మనం కొంచెం ఎంపిక చేస్తాము. ఎంతో కష్టపడి వారు దాదాపు గత పదేళ్ళుగా అద్భుతమైన నవమల్లతి అనే ఒక పుస్తకాన్ని స్థాపించడాన్ని నడుపుతున్నారు. ఈ బుక్గా పంపిస్తారు, అలాగే మళ్ళీ పోస్ట్లో పంపిస్తారు. మంచి విలువలున్న ఒక మంచి పుస్తకాన్ని వారు అందిస్తున్నారు. కాబట్టి మనకి వారి పుస్తక పఠనం చాలా తగ్గిపోయింది ఈ సెల్ ఫోన్స్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత. కానీ వారు అయినా కూడా గేటుకి ఎదురేది ఒక మంచి పుస్తకాన్ని అందరికీ అందించినటువంటి వారి రోజున ఒక సాహసమేను. అలాంటి ఒక సాహసీకుడికి మనము ఇవాళ ముళ్ళపూడి పత్రికా సంపాదక పురస్కారం అందించుకోవడం మనము నిజంగా కొంత గర్వకారణం మనకి.
అలాగే శ్రీమతి సుశీలమ్మ గారికి వారి సాహితీ పురస్కారం అందిస్తున్నాం. వారు మన ముందే ఉన్నారు. వారు వారి మీద వారి రచనల మీద పిహెచ్డి చేసి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారికి కూడా ఇవాళ కర్తాల దృఢతో వారికి ఒకసారి వారికి మన అభినందన తెలియజేస్తాము. అలాగే విజయవాడ నుంచి రావెళ్ల శ్రీనివాసరావు గారు, వారు కూడా బాల సాహిత్యం మీద డాక్టరేట్ చేసి మన ముందు ఇప్పుడు ఉన్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తాం పరిచయం చేయడం కోసం. వారికి కూడా వారు మనం ముళ్ళపూడి బాల సాహిత్య పురస్కారం అందించబోతున్నాం. వారిని కూడా పరిచయం చేసి కళాకారుల మధ్య థ్యాంక్ యూ సార్. వారు వారి రచనలు రావాలి ఇప్పుడు చూస్తే చాలా బాగున్నాయి. వారు పంపించిన వాటిలో చూస్తే మనము వారి పుస్తకాలు కూడా అడిగి తీసుకుందాము. ఎంతో గొప్ప కృషి చేశారు వారు బాల సాహిత్యంలో. దాంట్లో డాక్టరేట్ కూడా పొందారు. వారికి మనము ఇవాళ ఈ పురస్కారం మనకే నిజంగా గొప్ప గర్వకారణం అయింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే మరొక బాల సాహిత్య పురస్కారం దార్ల బుచ్చిబాబు గారికి. దార్ల బుచ్చిబాబు గారు రావడం ఇచ్చే చెప్పులు పాట మీకు తెలుసు. మనకి మన ఊరు మన పక్క ఊరు ఇలా అంటే మనకి ఉంది. అలాగే దారు బుచ్చిబాబు పేరే బుచ్చిబాబు. ఆయన బాల సాహిత్యంలో అద్భుతమైన కృషి చేశారు. వారు రాసిన రాసిన రచనలు కానీ మన ప్రజాశక్తిలో చాలా చాలా పుస్తకాలు వస్తూ ఉంటాయి. వారికి కూడా గౌరవ డాక్టరేట్ వచ్చింది ఈ మధ్యనే. అవన్నీ మనము దీంట్లో పెట్టాము వారికి ఇవ్వబోయే సత్కార పత్రంలో. సో ఇలాంటి ఈ సైటేషన్ కూడా మీరందరికీ తయారు చేసి ఉన్నాం. మీరందరూ కూడా అద్భుతమైన సాహిత్యవేత్తలు మన మధ్యన. బాల సాహిత్యవేత్తలు మాటలు కాదు, ఎందుకంటే ఏ సాహిత్యమే రాయొచ్చు కానీ బాల సాహిత్యం రాసి సమాజాన్ని మెప్పించడం అనేది ఒక కట్టుమైన సామె లాంటిదే. అలాంటి బాల సాహిత్యాన్ని మనకి ముందుగా గురువు ద్వారా వారి పాత్రల ద్వారా అందించిన ముళ్ళపూడి వెంకటరమణ గారి పేరు మీద బాల సాహిత్యవేత్తగా దార్ల బుచ్చిబాబు గారికి ఇవ్వడం మనకి కూడా ఒక గర్వకారణము. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు ఆహ్వానాన్ని మంచి ఇక్కడ రావడం. సో ఈ నలుగురిని మనం సత్కరించుకుంటున్నాము మన కోసం పురస్కారాలతో. ఇప్పుడు మన అమరావతి సాహిత్య మిత్రులు స్థాపించి గుంటూరులో సాహిత్య మిత్రులు మనందరము వివిధ రంగాల్లో ఎక్కడ పనిచేస్తున్న సాహిత్యం మీద అభిమానం ఉండి కలిసిన ఒక మంచి ప్రేరణతో వారు మిత్రులు స్టార్ట్ చేశారు అమరావతి సాహిత్య మిత్రులని. అమరావతి ఎటుపోయినా పర్లేదు కానీ సాహిత్య మిత్రులు మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. వారు స్థాపించిన దగ్గర నుంచి అమరావతి కూడా నేను కూడా మళ్ళీ మన అమరావతి మనకు వస్తుంది. అలాంటి గొప్ప సాహిత్య మిత్రులు రాజనాథరావు గారు మనం నడుస్తున్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానించుకుని ఉన్నాను, ఎందుకంటే అమరావతి సాహిత్య మిత్రుల ద్వారా మనము ఇవాళ ఈ సభ జరుపుకుంటాం. ఎస్హెచ్ఓలో సేవకుమార్ గారు రాలేదు, మరి వస్తారేమో. అయితే మరి ఊర్లో లేదని తెలిసింది. సేవకుమార్ మంచి మిత్రులు, వైద్య మిత్రులు నాకు ఎప్పటి నుంచో తెలుసు. కాలేజ్ డేస్ నుంచి వారు ఇంత మంచి సంస్థ స్థాపించి ఇలాంటి ఒక సభ పెట్టుకోవడానికి మనకి తెచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకోలేకపోయినా, ఇప్పుడు రావి రంగారావు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రావి రంగారావు